హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి పవర్ గ్రిడ్ నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఏదైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందో అది ఏ విధంగా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి, ప్రతిదీ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఆ లింక్లో క్లిక్ చేసినట్లయితే మన బ్లాగ్లోకి వెళ్తుంది. సో ఫ్రెండ్స్, మన బ్లాగ్లో కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే ఆన్లైన్ అప్లై ఉంటుంది, మీరు దాని మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా ఈ పేజ్కి వస్తుంది. ఇక్కడ క్లిక్ యర్ రిజిస్టర్ లాగిన్ టు అప్లై ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో అదే ఇక్కడ ఎంటర్ చేయండి. ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి అంటే ఈ రెండు, అంటే ఏదైతే మీరు ఫస్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చారో అది కాకుండా వేరే ఈమెయిల్ ఐడి మీ ఫ్రెండ్దైనా సరే, లేకపోతే మీకు సెకండరీ ఈమెయిల్ ఐడి ఉంటే అది ఇవ్వండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి, అలాగే మీ సెకండ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఏదైతే క్యాప్చా ఉందో క్యాప్చా కనుక ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అని క్లిక్ చేసినట్లయితే మనకు టాప్ రైట్ కార్నర్లో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి గ్రీన్గా ఒకటి మనకి సిగ్నల్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీ నెక్స్ట్ లాగిన్ పేజ్ మీద క్లిక్ చేయండి. లాగిన్ పేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఎంటర్ చేయమంటుంది. నేను మొబైల్ నెంబర్ తీసుకున్నాను. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఏదైతే క్యాప్చా ఉందో క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ కొట్టినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఓటీపీ అనేది మీరు ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ కొట్టండి, మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఇక్కడ ఫోటో అయితే కనిపించదు, తర్వాత మీకు ఇక్కడ ఏదైతే ఎడిట్ సింబల్ కనిపిస్తున్నాయో ఈ ఎడిట్ సింబల్లో కూడా మనకి మెయిల్ డీటెయిల్స్ దగ్గర కానీ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర కానీ కనిపిస్తాయి. మనం ఒకసారి డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా మనకి వ్యాలిడ్ సింబల్ కనిపిస్తుంది అనమాట, అంటే వెరిఫై సింబల్ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర రండి. చూస్ ఫైల్ దగ్గరకు వచ్చిన తర్వాత మీ ఫోటో 50 KB కన్నా తక్కువగా ఉన్నది సిస్టంలో ఎక్కడైతే సేవ్ చేసుకొని పెట్టుకున్నారో మీరు అది ఇక్కడ చూస్ ఫైల్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని అప్డేట్ ఫోటో కొట్టండి. అప్లోడ్ ఫోటో కొట్టిన తర్వాత మీ ఫోటో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకెక్కడైతే మీ ఫోటో ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. సో ఫ్రెండ్స్, దానికన్నా ముందు మన డాక్యార్డ్ అప్రెంటిషిప్కి ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో ఖచ్చితంగా అది సంపాదించాలని చాలామంది అయితే కసితో ఉంటారన్నమాట. మనకి ఎక్కడ కోచింగ్ సెంటర్ ఉంటుంది లేదా మీరే ఏమైనా క్లాసెస్ చెప్పొచ్చు కదా అని చెప్పి చాలా రిక్వెస్ట్లు రావడం వల్ల మనం ఇది డాక్యార్డ్ అప్రెంటిషిప్ అనేది క్లాసెస్ అనేవి ఆన్లైన్లో పెట్టడం జరిగిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఎలా అంటే ఫస్ట్ మీరు మన యాప్లోకి వెళ్ళి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఐఆర్యు క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు స్టూడెంట్గా రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు డాక్యార్డ్ అప్రెంటిషిప్ క్లాసెస్ ఉంటాయి, అలాగే క్లాసెస్ ప్లస్ 50 మోడల్ పేపర్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవి ఎలా ఉంటాయంటే మనకి అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ కలిపి 20 మార్కులకి, అంటే మ్యాథమెటిక్స్ అనేవి డైరెక్ట్ ఇచ్చారు 20 మార్కులకి, సైన్స్ 20 మార్కులకి, జీకే అనేది 10 మార్కులకి, టోటల్గా మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్కులు ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ మొత్తం సిలబస్ అనేది మీకు క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక క్లాసెస్ ప్లస్ మోడల్ పేపర్స్ అయితే మనకి 899 రూపీస్ ఉంటుందన్నమాట. 899 రూపీస్కి మనకి 2 డేస్, అంటే నిన్నే కోర్సు మనం లాంచ్ చేసాం కాబట్టి ఈరోజు రేపు 699 ఆఫర్లో మీకు లభిస్తుందన్నమాట. ఇక అదేవిధంగా ఓన్లీ క్లాసెస్ అయితే మాత్రం, మోడల్ పేపర్లు కాకుండా క్లాసెస్ అయితే మాత్రం 599 అనమాట, మీకు 499కి వస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆఫర్ అనేది మీరు యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డాక్యార్డ్ అప్రెంటిషిప్ సంపాదించాలి, ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ కోర్స్ అయితే సజెస్ట్ చేయండి, ఖచ్చితంగా సంపాదించగలరు. ఇక ఈ యొక్క 50 మోడల్ పేపర్స్ ఎలా ఉంటాయంటే మనకి ఫిబ్రవరి 28వ తారీఖుని ఎగ్జామ్ కదా, 28వ తారీఖుకి 50 రోజుల ముందు, అంటే మనకి జనవరి 10వ తారీఖు నుంచి దాదాపుగా మోడల్ పేపర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. రోజుకు ఒక మోడల్ పేపర్ చూపుని మన యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మా యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మోడల్ పేపర్స్ తయారు చేసినవి మీకు 50 మోడల్ పేపర్స్ రోజుకొకటి, ఎగ్జామ్కి ముందు రోజు నుంచి 50 రోజుల ముందు మీరు రోజుకు ఒక మోడల్ పేపర్ రాసి కోర్స్ అంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఎగ్జామ్ రాస్తే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నంగా మీరు ఇప్పటివరకు డాక్యార్డ్ అప్రెంటిషిప్కి సెలెక్ట్ అవ్వకపోతే ఎక్కడ అప్రెంటిషిప్ చేయకపోతే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి, అలాగే ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది, క్యాండిడేట్ డీటెయిల్స్ వస్తాయి. ప్రతిదానికి క్యాండిడేట్ డీటెయిల్స్ వస్తాయి, మీరు అవి చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్లో మీ పేరు రాయండి. ఇక నెక్స్ట్ గార్డియన్ టైప్, ఫాదరా హస్బెండా లేకపోతే ఏదైతే అది, మీరు గార్డియన్ టైప్ రాయండి. గార్డియన్ నేమ్ అంటే మీరు ఎవరు అండర్లో ఉన్నారు, ఇప్పుడు
ఫాదర్ అనుకోండి ఫాదర్ నేమ్ రాస్తారు, హస్బెండ్ అనుకోండి ఇన్ కేస్ మ్యారేజ్ అయితే హస్బెండ్ అని రాస్తారు. సో ఫ్రెండ్స్ ఇక మదర్ నేమ్ అనేది ఇక్కడ రాస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం మీ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ రాస్తారు. తర్వాత జనరల్ మేల్ ఆ ఫీమేల్ అని రాస్తారు. తర్వాత మైనారిటీ కమ్యూనిటీ, మైనారిటీ కమ్యూనిటీ అయితే అక్కడ బౌద్ధ క్రిస్టి విధంగా ఇచ్చారనమాట. ఇన్ కేసు మీరు మ్యాక్సిమం అందులో మనం ఉండము, ఉంటే మాత్రం ఒకసారి అప్లికేషన్ అదే అవి ఆప్షన్స్ చూసి మీరు నాట్ అప్లికేబులా లేదా దానికి సంబంధించి ఏమైనా సర్టిఫికేట్ మీ దగ్గర ఉందో చూసుకొని పెట్టండి. ఇక నెక్స్ట్ కంట్రీ అనేది ఇండియా, నేషనాలిటీ ఇండియా. సో ఫ్రెండ్ డొమెస్టియల్ స్టేట్ నేనైతే ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేస్తున్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని పెట్టాను. ఇక మెటీరియల్ స్టేటస్ అంటే మెటీరియల్ మీకు మ్యారేజ్ అయిందా లేదా అని అడుగుతుంది. సో ఫ్రెండ్స్ అది మ్యారేజ్ అవ్వకపోతే అన్మ్యారీడ్ అని లేదా మ్యారీడ్ అని పెట్టండి. తర్వాత ఆర్ఐఓటీ విక్టమ్ అంటే ఏంటంటే మనకి ఇండియాకి కానీ లేదా మీ రాష్ట్రానికి సంబంధించిన కానీ ఎప్పుడైనా ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు వార్ జరిగినప్పుడు దాని లాస్ అయిన ఫ్యామిలీస్కి సంబంధించిన సర్టిఫికేట్ అనమాట ఆర్ఐఓటీ విక్టమ్ అనేది. ఇన్ కేసు మీ దగ్గర ఈ సర్టిఫికేట్ ఉంటే దీని గురించి ఇంకా మీకు బాగా అవగాహన ఉంటుంది. ఒకవేళ అలా ఉన్నట్టయితే ఎస్ అని పెట్టండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. ఒకవేళ లేదనుకుంటే నో అని పెట్టండి. దాదాపుగా ఇది 99% దగ్గర ఉంటుంది కాబట్టి నో పెట్టేస్తే సరిపోద్దన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఫిల్ మెయిల్ డీటెయిల్స్, ఫిల్ మెయిల్ డీటెయిల్స్ అంటే నెక్స్ట్ అదనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత మెయిల్ డీటెయిల్స్. ఇది ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ యొక్క ఆప్షన్ కింద చూపించింది. ఫిల్ మెయిల్ డీటెయిల్స్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పూర్తి అడ్రస్ అనమాట, పూర్తి అడ్రస్ అనేది ఫిల్ చేయండి. పిన్ కోడ్తో సహా పూర్తి అడ్రస్ పిన్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ అడ్రస్ ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఎప్పుడు మెయిల్ అడ్రస్కి పర్మనెంట్ అడ్రస్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను వినండి. మీరు వైజాగ్ అనుకోండి, మీది వైజాగ్ అయినా సరే మీరు హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేస్తున్నారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే పర్మనెంట్ అడ్రస్ దగ్గర వైజాగ్ రాస్తారు, మెయిల్ అడ్రస్ దగ్గర హైదరాబాద్ రాస్తారన్నమాట. ఈ విధంగా ఇవన్నీ ఎందుకు, మీరు ఎక్కడ జాబ్ చేసినా సరే మీ యొక్క ఇంటికి కాల్ లెటర్ వెళ్ళాలనుకుంటే మాత్రం డైరెక్ట్గా మీరు పర్మనెంట్ అడ్రస్ ఇచ్చేసేయండి. అయినా ఒకప్పుడు ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు ఏంటంటే అంత ఆన్లైన్ ప్రాసెస్ కాబట్టి మీరు ఎక్కడి నుంచైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మీకు అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. డైరెక్ట్గా రెండు కూడా ఒకటే అడ్రస్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత మీ నెక్స్ట్ అప్డేట్ కొట్టిన తర్వాత ఫిల్ అకౌంట్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ బ్యాంక్ పేరు అంటే మీ ఏదైతే మీరు బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్లో ఏదైతే మీ పేరు ఉందో మీ పేరు రాస్తారు, ఏ బ్యాంకు, బ్రాంచ్ నేము, బ్రాంచ్ సిటీ, అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ రాసిన తర్వాత ఫిల్ పవర్ గ్రిడ్ రిలేటివ్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేస్తారు. పవర్ గ్రిడ్ రిలేటివ్ డీటెయిల్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి ఎవరు రిలేటివ్స్ లేరనుకోండి వదిలేసేయండి. డైరెక్ట్గా గో టు ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. గో టు ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు ఫస్ట్ అయితే పోస్ట్ కోడ్ 358 అని చెప్పి చూపించదు అనమాట, చూపించదు. ఇక్కడ ఏవో పోస్ట్ కోడ్లు చూపిస్తాయి. మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి, సారీ, అప్లికేషన్ డీటెయిల్స్ అనేది నేను ఫుల్గా అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత వస్తుంది కాబట్టి అప్లికేషన్ డీటెయిల్స్ అని వస్తుంది. అప్లికేషన్ డీటెయిల్స్ అని కాదు, అక్కడ అప్లై అని ఉంటుంది, అప్లై మ్యాన్ ఉంటుంది, అప్లై అని క్లిక్ చేయండి. అప్లై అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ సెలెక్ట్ కంపెనీ అనేది పవర్ గ్రిడ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ రీజియన్ దగ్గర SR1 సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ఈ పేజ్ వస్తుందన్నమాట. ఈ పేజ్ వచ్చిన తర్వాత క్లిక్ హెడ్ టు అప్లై ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ హెడ్ టు అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒకటికి రెండు సార్లు చాలా జాగ్రత్తగా చదువుకోండి. మీరు ఫోటో అనేది అప్లోడ్ చేసేసాము, సిగ్నేచర్ అనేది మనం అప్లోడ్ చేసామన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఫోటో అనేది 20 to 50 KB ఉంటుంది, సిగ్నేచర్ అనేది 10 to 50 KB ఉంటుంది. అంటే మనం అప్లోడ్ చేయాల్సిన అప్లోడ్ చేయాల్సిన ఫోటో, సిగ్నేచరు, ఇక అన్ని డీటెయిల్స్ కూడా అంటే ఏదైతే 10th క్లాస్ కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, అన్నీ కూడా 3 MB కన్నా తక్కువ ఉండాలి, PDF రూపంలో ఉండాలి. అలా అయితే మనం ఈజీగా అప్లోడ్ చేయొచ్చు. ఇవన్నీ ఒకసారి చూసిన తర్వాత మీరు ఐ హ్యావ్ రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఓపెన్ అవుతుంది. పర్సనల్ డీటెయిల్స్ మీరు నీట్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇది మనం ముందు ఇంతకుముందు ఫిల్ చేసిన పర్సనల్ డీటెయిల్స్. తర్వాత కేటగిరీ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇప్పుడు దీని మ్యాన్ క్లిక్ చేయండి. మీరు ఎస్సీఐ, ఎస్టీఐ, ఓబీసీఐ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. సో ఫ్రెండ్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. మీరు ఏదైతే జస్ట్ క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఇన్ కేస్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని లేదా నో అని క్లిక్ చేయండి. ఇక డిపెండ్ ఆఫ్ డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ కిల్డ్ అంటే ఏదైనా యుద్ధంలో కానీ లేకపోతే డిఫెన్స్లో ఉండి ఎవరైనా చనిపోయి వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారని అడుగుతుంది. దానికి సంబంధించిన ప్రొఫార్మ కూడా ఉంది.
ఒకసారి దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టేసేయండి. ఓకేక నెక్స్ట్ ఇంటర్నల్ పవర్ గ్రిడ్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఎవరైనా పవర్ గ్రిడ్ ఎంప్లాయీస్ లోపల ఉన్న వాళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఫ్రెండ్స్ మీరు క్లిక్ చేసి ఇక్కడ నో అని పెట్టేసేయండి. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట, ఇక్కడ నో అని పెట్టేయండి. ఇన్ కేసు అంగవైకల్యం ఎవరికైనా ఉన్నట్లయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా ఉంటే దానికి స్క్రైబ్ డీటెయిల్స్ మీరు ఇప్పుడే ఇచ్చుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ టైంలో ఎవరిని తీసుకెళ్తారు, ఏంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఏంటి వాళ్ళ పేరేంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది స్క్రైబ్ డీటెయిల్స్ అనమాట. ఓకే ఇచ్చిన తర్వాత మీరు సేవ్ డ్రాఫ్ట్స్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు అప్పుడు ఇవన్నీ ఓపెన్ అవుతాయి. సో ఫ్రెండ్స్ ఏంటి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ యాడ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ యాడ్ చేయాలి, అదర్ ఎసెన్షియల్ డీటెయిల్స్ యాడ్ చేయాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి ఫోర్ స్టెప్స్ ఉంటాయి. మళ్ళీ ఈ ఫోర్ స్టెప్స్ని ఫస్ట్ మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర ఫస్ట్ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ దగ్గర ఐటీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అని వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ దగ్గర సర్టిఫికేట్ కోర్స్ అని చెప్పేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్వాలిఫికేషన్ అనేది 2 ఇయర్స్ ఐటీ అని ఉంటుంది. డిసిప్లిన్ అనేది ఐటీ ఎలక్ట్రీషియన్ ఒకటే వస్తుంది, సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్ అనేది ఫుల్ టైం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకి అక్కడ పర్సంటేజ్ అడుగుతుంది, పర్సంటేజ్ అనేది మీరు ఎంతైతే అంత ఇవ్వండి. ఇక డివిజన్ దగ్గర ఫస్టా సెకండా, మీది దాదాపుగా 65% పైన ఉన్నట్లయితే ఫస్ట్ అండ్ మీరు రాయొచ్చు. ఇక ఫస్ట్ అండ్ రాయండి. రాసిన తర్వాత మీకు ఆర్గనైజేషన్ అని అడుగుతుంది. ఆర్గనైజేషను ఎన్సీవీటీలో చేస్తే ఎన్సీవీటీ అని, లేదా ఎస్సీవీటీలో చేస్తే ఎస్సీవీటీ అని చెప్పేసి మీరు రాయండి. ఇది మీ సర్టిఫికేట్ పైన ఉంటుంది, మ్యాక్సిమం అందరిది కూడా ఎన్సీవీటీ ఉంటుందన్నమాట ఆర్గనైజేషన్ వచ్చేసి. ఓకే ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు యాడ్ క్వాలిఫికేషన్ అని కొట్టండి. యాడ్ క్వాలిఫికేషన్ అని కొట్టినట్లయితే మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. యాక్షన్ దగ్గర మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్ ఇక మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ యాడ్ చేసాము. తర్వాత మనకి చూడండి, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మన దగ్గర ఏమీ లేదనుకోండి, లేకపోతే మీరే స్కిప్ చేయొచ్చు. స్కిప్ చేసి డైరెక్ట్గా అదర్ ఎసెన్షియల్ డీటెయిల్స్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనమాట. అదర్ ఎసెన్షియల్ డీటెయిల్స్ అంటే ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్లో ప్రిఫరెన్స్ నెంబర్ ఫస్ట్ అని పెట్టండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి విశాఖపట్నం, మనకి విజయవాడ, సికింద్రాబాద్ అలా చూపిస్తుంది అనమాట. మీకు ఏదైతే దగ్గర ఉందో అది పెట్టి మీరు యాడ్ కొట్టండి. యాడ్ కొడితే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది యాడ్ అయిపోతుంది. తర్వాత లాంగ్వేజ్ ప్రిఫర్డ్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఫస్ట్ మీరు క్లిక్ చేయండి. తర్వాత ఇంగ్లీషే హిందీ అని అడుగుతుంది, ఇంగ్లీష్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ అని క్లిక్ చేస్తే మీ ఎగ్జామ్ పేపర్ అంతా కూడా ఇంగ్లీష్లో మీకు కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ అని ఖచ్చితంగా క్లిక్ చేయాలి. యాడ్ అని క్లిక్ చేస్తేనే మీరు సెలెక్ట్ చేసిన ఆప్షన్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. మీ స్టేట్లో మీరు ఏ స్టేట్, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఎస్ అని క్లిక్ చేశాను. ఎస్ అని క్లిక్ చేసిన కాబట్టి స్టేట్ అడిగింది. స్టేట్ క్లిక్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయాలి. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ మీరు చేయించుకోకపోతే, చేయించుకున్న తర్వాత మీరు అప్లై చేస్తామంటే అప్లై చేయండి, లేదంటే ఇక్కడ నో ఎంటర్ చేసేసినట్లయితే ఇంక డీటెయిల్స్ ఏం అడగదు అనమాట. ఓకే అయిపోయింది కదా. నెక్స్ట్ మీరు సబ్మిట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయండి. సబ్మిట్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ వరకు సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ మీరు ఆ క్యాన్సర్తో కానీ టీబీతో కానీ ఇలా ఏదైనా దీంతో ఇబ్బంది పడుతున్నారా, సఫర్ అవుతున్నారా, మేజర్ ఏమెంట్స్ అని అడుగుతుంది. ఇక్కడ నో అని చెప్పేసి ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఎక్కడైనా అరెస్ట్ అయ్యారా అని అడుగుతుంది, నో ఎంటర్ క్లిక్ చేయండి. తర్వాత మీరు మీ పైన పెండింగ్ కేసెస్ ఏవైనా కోర్టులో ఉన్నాయని అడుగుతుంది, ఇక్కడ నో అని క్లిక్ చేయండి. తర్వాత మీరు దీనికి ఏంటంటే కొంచెం ఎక్కడైనా రిస్ట్రిక్టెడ్ లేదా డెబార్డ్ ఇలా ఎగ్జామ్కి సంబంధించి ఏమైనా డెబార్ అయ్యారని అడుగుతుంది, ఇక్కడ కూడా నో అని క్లిక్ చేసుకోండి. నో అని క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ డీటెయిల్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎసెన్షియల్ మనకి డీటెయిల్స్ కూడా ఓకే అయిపోయింది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అనమాట. మన డాక్యుమెంట్స్ అప్లోడ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఫోటో మ్యాన్ క్లిక్ చేయండి. మీ ఫోటో 50 KB కన్నా తక్కువ ఉండాలి. ఆ ఫోటో మ్యాన్ క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్డేట్ అని కొట్టినట్లయితే ఇక్కడ ఈ ఫోటో ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా వస్తుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే చూస్ ఫైల్ సిగ్నేచర్ అనమాట. మీరు సిగ్నేచర్ ఇక్కడ అప్లోడ్ చేసినట్లయితే ఈ విధంగా సిగ్నేచర్ అప్లోడ్ అవుతుంది. సిగ్నేచర్ కూడా 30 KB కన్నా తక్కువ ఉండాలి. తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ 10th కానివ్వండి, ఐటీఐ కానివ్వండి, ఇక క్వాలిఫికేషన్ సారీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th సరిపోతుంది. మళ్ళీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయినా 10th సరిపోతుంది. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ దగ్గర ఐటీఐ యాడ్ చేయండి, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర 10th క్లాస్ యాడ్ చేయండి. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఇంక్లూడింగ్
ఇండికేటింగ్ మార్క్స్ అన్నమాట. అంటే ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ మన ఫోటో బార్కోడ్ తో ఉన్న క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ యాడ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మార్క్స్ మెమో ఉంటుంది కదా, మార్క్స్ మెమో యాడ్ చేయండి. తర్వాత ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎందుకంటే నేను ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి చూచి ఇక్కడ డాక్యుమెంట్స్ యాడ్ చేయమని వచ్చింది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట, సారీ రిజిస్ట్రేషన్ కార్డు. నేను అది ఇన్ కేస్ ఉంటే ఎవరైనా యాడ్ చేస్తారు, లేదంటే లేదు. యాడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన డాక్యుమెంట్ వ్యూ వస్తుంది, మీరు వ్యూ ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫైల్ మనం మిస్ మ్యాచ్ అప్లోడ్ చేసామనుకోండి, దానివల్ల కూడా అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ టిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా అడుగుతుంది. మీరు ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఎట్టి పరిస్థితులను కూడా ఎడిట్లు చేయడానికి అటు ఇటుకి ఇంకా మనకు అవ్వదని చెప్పేసి ఓకే మీరు కన్ఫర్మ్ చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, నేను మన కేటగిరీ అంటే ఎస్టీకి సంబంధించిన అప్లికేషన్ ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఫీజు లేదనమాట. సో ఫ్రెండ్స్, ఇక మీరు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా పవర్ గ్రిడ్కి కంప్లీట్ అయిపోయింది, అప్లికేషన్ ఐడి అని వచ్చింది. ఇక రిజిస్టర్ ఈమెయిల్ ఐడి క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి అని చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఇక పేమెంట్ అనేది పే చేయాలి. ఇక్కడ రెడ్ కలర్ ఉన్నది, దీని మీద క్లిక్ చేసి మీరు పేమెంట్ పే చేయాలి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. తర్వాత క్లిక్ యువర్ ప్రొఫైల్, అలాగే అప్లికేషను క్లిక్ యూర్ డౌన్లోడ్ యువర్ అప్లికేషన్. సో ఫ్రెండ్స్, క్లిక్ యువర్ ప్రొఫైల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ ప్రొఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రొఫైల్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఈ ప్రొఫైల్ దగ్గర మీరు అంతా చెక్ చేసుకోవచ్చు క్లియర్గా. ఏం చెక్ చేసుకోవచ్చు, మీ అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది, సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందా లేదా అని తెలుసుకోవచ్చు. ఇక క్లిక్ యువర్ అవర్ అప్లికేషన్ ఉంది కదా, అప్లికేషన్ మనం క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ వస్తుందన్నమాట. అప్లికేషన్ అనేది ఒకటికి రెండుసార్లు చాలా జాగ్రత్తగా చూసుకొని డౌన్లోడ్ చేసుకుని ఇది రెఫరెన్స్ నెంబర్ కింద మీ దగ్గర చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అనేది మీకు ఫ్యూచర్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.